జగదీశ్వర, అందరూ కూడా తమ తమ పశువుల గుంపులకు నీరు త్రాగించాలని చెరువు వద్దకు వెళ్లారు అనుకున్నాం కదా. అక్కడ వారు దూడలకు నీటిని త్రాగించి తాము కూడా నీటిని త్రాగి, అందరికీ దాహం ఉంది, వాళ్ళు కూడా నీళ్ళు అక్కడక్కడ నీళ్లు పెట్టాడు పరమాత్ముడు. సరస్సులు ఏమి వానకేం కొరతను అక్కడ. భూమిలో స్వామి అవతరించాడు కదా, స్వామి తిరుగుతున్నాడు కదా, అందుకని అక్కడ వృందావనంలో నీటికి ఏమిటంటే కొరత లేదు కదా. అక్కడక్కడ సరస్సులు, కృతకమైనటువంటి సరస్సులు కూడా ఉన్నాయి, సహజమైన సరస్సులు ఉన్నాయి, చెరువులు. ఆ చెరువు వద్దకు వెళ్ళారు వాళ్ళంతా కూడా, దూడలను నీటిని త్రాగించి వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా నీళ్ళని తాగారు, నీళ్ళనంతా దూడలకంతా తాగించారు, వాళ్ళు కూడా నీళ్ళని తాగారు. వాళ్ళకు అక్కడ ఒక పెద్ద ప్రాణి కనిపించింది. చూసారా, మళ్ళీ వచ్చింది తాపత్రయం, మళ్ళీ వచ్చింది. తాగుతూ ఉంటే అందరూ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక పెద్ద ప్రాణి, అది వజ్రాయుధం చేత నరుకుపడిన పర్వతంలాగా ఉంది. అది బాబోయ్ అంత పెద్ద ఒక ఆకారంలాగా, ఏదో ఆకారం వజ్రాయుధం నరకబడినటువంటి పర్వతం, ఒక పర్వతంలాగా ఉంది. అట్లా అంచులు అట్లా ఉన్నాయి దానికి, విచిత్రమైనటువంటి ఒక ప్రాణి. దానినంతా చూసి గోపాలకులు చాలా భయపడ్డారు. ఏంటి ఇంత పెద్ద ప్రాణి ఇక్కడ కనపడుతున్నది, అసలు ఈ ప్రాణి ఏమైనా తినేస్తే మన దూడలన్నీ తినేస్తుంది, అంత పెద్ద పట్ట దీనికి, అబ్బో దీని గాత్రం ఏమిటి, ఇది ఏంటి, ఒకటే అర్థంగా చిత్రమైనటువంటి ప్రాణి కదా ఇది అని అందరూ చూస్తున్నారు, చాలా భయపడ్డారు. అది మెల్లగా కొంగ రూపాన్ని ధరించింది, మళ్ళీ ఆ రూపం పోయింది దానికి, ఆ పెద్ద రూపం పోయి కొంగ రూపం వచ్చింది. కొంగ రూపం చిన్నగా ఉంటుంది కదా, అది కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది, ఈ కొంగ. ఆ కొంగ రూపాన్ని ధరించి వచ్చినటువంటి మహాబలవంతుడైన బకుడనే రాక్షసుడు వాడు. మనం అనుకున్నాం కదా ఏదో పెద్ద ప్రాణి అని, వాడే నిజమైన బకుడు, నిజమైన రూపం వచ్చింది వాడికి, బకుడు రూపం వచ్చింది, కొంగ రూపం వచ్చింది, చాలా పెద్ద కొంగ. ఆ కొంగను మనం ఏం చేయలేము, అటువంటి కొంగ, దాని మీద ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అంత బలాఢ్యమైనటువంటి కొంగ. మామూలు ఏదో కొంగ కాదు, మనం చూస్తున్నామే కొంగలు, ఆ కొంగ కాదు ఇది. ఆ రూపంతో కనపడ్డాడు ఆ రాక్షసుడు, వాడి పేరే బకుడు అని పేరు పెడతారు. ఆ బకుడు అనేటువంటి రాక్షసుడు కంసుడు యొక్క మిత్రుడు, వాడి ఫ్రెండు, వాడి స్నేహితుడు. కంసుడు పంపించాడు ఈ రూపంతో, వెళ్ళు నువ్వు ఈ రూపంతో, నీ రూపం ఉంది కదా, దాని ముక్కు చాలా పదునుగా ఉంది, దాని దాని ఒక ముక్కు ఏమైనా పెట్టేస్తే మొత్తం మనిషి లోపల నుంచి కిందికి దిగి బయటకు వచ్చేస్తుంది, అంత పెద్ద ముక్కు. ఏ పశువునైనా గుచ్చగలదు, ఏ మనిషినైనా, ఎంతమందినైనా గుచ్చుకోగలదు, అంత పెద్ద ముక్కు, అంత పెద్ద పదునుగా ఉంది ఆ ముక్కు, చూపుగా అంత పెద్ద పదునుగా ఉండేటువంటి కొంగను మీరు చూడండి. ఆ కొంగ కనపడుతుంది, పెద్ద కొంగ, అది చూడటానికి భయంకరంగా ఉంది. పదునుగా ఉండేటువంటి ముక్కు, చాలా పొడవుగా ఉంది, కాళ్ళు కూడా పొడవుగా ఉన్నాయి, రెక్కలు కూడా చాలా పెద్దవి, చాలా పదునుగా ఉంది. ఆ కొంగ వేగంగా వచ్చి శ్రీకృష్ణుడిని ముక్కుతో మృంగిపోయింది. అట్లా ఆ సమయం ఇంకా చూడటానికి ఈ రాక్షసుడు సమయం ఇవ్వలేదు. సమయం ఇచ్చాడంటే చిన్నారి కృష్ణుడు ఏమైనా చేయగలడు అనేది ఏదైనా ఆ రాక్షసుడికి వచ్చిందేమో తెలీదు. వీళ్ళు చూసి గమనించే లోపల పరిగెత్తుకొని వచ్చింది ఆ కొంగ. చిన్నారి కృష్ణుడు ఒక్కపారి ముక్కుతో పెద్ద నోరు తెరిచింది, ఒక్క పెరిగి నోరు తెరిస్తే ఎంతోమంది లోపలికి వెళ్ళిపోవచ్చు, అట్లా పెద్ద నోరు తెరిచి మెల్ల చిన్నారి కృష్ణుడిని మింగిపోయింది. ఆ పెద్ద కొంగ కృష్ణుడిని మింగుతుండగా, పట్టుకుంది మింగుతుండగా, ఆ దృశ్యాన్ని చూసిన బలరాముడు మొదలైన గోపబాలకులు స్పృహను కోల్పోయారు. మింగేస్తూ ఉంది లోపలికి, వీళ్ళందరికీ భయం అయిపోయింది, బలరాముడికి కూడా భయం అయిపోయింది. బలరాముడు ఉంటే బలాఢ్యుడు కదా, పోరాడాలి కదా, ఎవరు ఏం చేయలేకపోయినారు. అంతమంది ఉండినప్పటికి కూడా ఎవరు ఏమీ చేయలే, ఏ గోప బాలకులు ఏమీ చేయలేకపోయినారు. చిత్కారం చేస్తూ కింద పడిపోయారు అందరు కూడా. అక్కడ ఎవరు లేరు, అందరూ దూడలు కూడా కింద పడిపోయాయి, భయపడ్డాయి దూడలు, భయపడి పరిగెత్తలేదు, అక్కడే కింద పడిపోయాయి అన్ని కూడా. మూర్ఛ చెందారు,
దాని యొక్క శబ్దము, దాని యొక్క ముక్కు చిన్నారి కృష్ణుడిని పట్టుకొని మింగుతుంటే వాళ్ళు చూడలేక కింద పడ్డారు. అందరూ కూడా వీళ్ళంతా స్పృహను కోల్పోయారు. ఆ కొంగ మింగుతున్నది చిన్నారి కృష్ణుడిని. జగత్తుకు తండ్రి బ్రహ్మదేవుడు, ఆయనకు తండ్రి శ్రీ మహావిష్ణువు. జగత్తుకు తండ్రి బ్రహ్మ, బ్రహ్మకు ఆయనకు తండ్రి శ్రీ మహావిష్ణువు. ఆయన గోపుడైన నందుడికి కొడుకుగా పుట్టాడు, ఆయన నందుడికి కొడుకుగా పుట్టాడు. చూడండి, ఆ పరమాత్ముడే జగత్తుకే బ్రహ్మరూపంగా ఉండినటువంటి, బ్రహ్మకే తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడు శ్రీహరి. ఈ శ్రీహరి ఈ రూపంతో నందుడికి కొడుకుగా పుట్టాడు. ఏం అదృష్టం! ఎంత భాగ్యం చేసుకున్నారు, ఎంత తపస్సు చేశారు వీళ్ళు. సాధారణమైన నందుడా వీడు, దేవకి దేవు వాళ్ళ సాధారణమైన వాళ్ళ, వాళ్ళు సాధారణమైనటువంటి గోపపాలకుల వీళ్ళు, గోపాలుల కాదు. అంత పెద్ద ఒక నాటకం జరుగుతున్నది. రాక్షస సంహారం చేయటానికి స్వామి యొక్క రూపము అతి అద్భుతంగా చేస్తున్నారు. ఆయన గోపుడైన నందుడికి కొడుకుగా పుట్టాడు స్వామి. అటువంటి వాడు, అటువంటి బాలకృష్ణుడు ఆ కొంగ యొక్క దవడ మొదటికి చేరగానే మింగేసింది అది. ఇక్కడ దవడలో పెట్టుకొని, దవడ ఇంకా చాలా దూరంగా ఉంది కదా లోపల వెళ్ళటానికి, కడుపులో వెళ్ళటానికి. దవడలో చిక్కుకున్నాడు వాడు. మింగటానికి మామూలుగా ఇట్ల మింగలేదు. బుద్ధిగా బాలకృష్ణుడు ఏం చేశాడు, మింగే సమయానికి నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు అట నిల్చొని కొంచెం కూడా యోచన చేయలేకుండా అట్లనే మింగేసింది. మింగేస్తూనే అక్కడ దివ్యరూపాన్ని చూపించుకొని దవడకు చిక్కుకున్నాడు. ఇంకేం చేయలేకపోయింది. మొదటికి ఆ మొదట చేరుకున్నాడు కృష్ణుడు, చేరుకొని అక్కడ నిల్చున్నాడు. నిల్చొని పెట్టుకొని మొత్తము ఆ కొంగ రెండు ముక్కులను, అంటే దవడను, ఆ రెండు దవడకు చేరుతూ ఉండగానే ఏమైందో ముందుకు చూస్తామా. కృష్ణ కృష్ణ జగదీశ్వర.